పాలతో పెరుగు చేయబడును. ఆవు పేడ కూడా వేయును. అల్లిగారు ఏమని చెప్తారా? అనూప్ గారు ఇప్పటి వరకు మాట్లాడుతూ అల్లిగారు ఒకటి చెప్పారు ఆవుకి. అనూప్ గారు అల్లిగారు దగ్గరికి మీరు వెళ్ళకండి ప్లీజ్. అనూప్ గారు ఇప్పుడు చెప్పినటువంటి ఈ విషయాలన్నిటిని కూడాను మీరు స్పాంటేనియస్ గా ఒక పాటలాగా కట్టాల్సి వస్తే ఎలా మీరు పాటలు కడతారు అనేది మాకు ఇలా స్పాంటేనియస్ గా ఒకసారి చూపించండి. ఆవు గురించేనా? ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాటలన్నీ ఆవు పాటలాగా కట్టాలి. ఇది ఆవు పాట, ఇది అంబా పాట. ఆవు తెల్లగా ఉండును. బాగుంది అది, పాడండి ఒకసారి. ఈ ఆవు పాలిచ్చి ఆ పాల టీ తాగి. ఇంగ్లీష్ కదా వద్దు, మీరు దాన్ని కూడా మార్చుకోవచ్చు. ఈ ఆవు పాలిచ్చి పాలతో పని చేసి అందరం కలిసి తిందమా. చిన్ని చిన్ని ఆశలు మాలో రేగనే. థాంక్యూ సో మచ్ అనూప్ గారు, సరదా కోసం చేసినటువంటి ప్రయత్నం. మీరు మాత్రం దీన్ని కంటిన్యూ చేయకండి. థాంక్స్, చాలా థాంక్స్. ఎలా చెప్పారంటే బుక్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని.